ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರಿ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರಿ. ಹರ ಹರ ఏం చెప్పాలి, హరహర అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అష్టలక్ష్మి ఏ ఊరిది? భీమవరం. భీమవరం అష్టలక్ష్మి గుడి గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పూజారి గారితో ఉన్నాం. మీ పేరు? భాస్కర్ శర్మ గారు. సో అమ్మ ఒక విషయం చెప్తా వినిపోండి. చాలామందికి ఒక నేరో మెంటాలిటీ ఉంటుంది. నేరో 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 అంటే సంకుచితమైనటువంటి భావం. సో మేము విష్ణు భక్తులము కాబట్టి శివాలయానికి వెళ్ళము, శివుడి ప్రసాదం తినము అనేటువంటి రోగం ఉంటుంది. విష్ణువు అది శ్లోకం ఉంది, విష్ణు హృదయస్య సో మీరు పురందర రాసుకి చెప్తారు. ఏం చెప్తారంటే రామమంత జపిసో మనుజ, రామమంత జపిసో సోమనాదురుతన సతిక ఏలిగమ, రామమంత జపిసో. ఓ మనసా, నువ్వు రామనామ జపం చెయ్యి. సోమనాథుడు తన భార్యకి చెప్పాడు. సోమనాథుడు ఎవరు? ఏం చెప్పాడు? రామనామం చేయమని చెప్పాడు. అదే కదా మన విష్ణు సహస్రనామంలో ఏంటది? పార్వతి వాచ శ్రీరామ రామ రామే జయ రమే రామే మనోరమే సహస్రనామ రామనామ రామనే. సో శివుడు రామనామం చేస్తూ ఉంటాడు. అంటే శివుడు విష్ణువుకి ఎంత ఇష్టమైన వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారిని మీరు ఎంతో ప్రేమిస్తారు. మీ నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంటికి వస్తే ఆయనతో డిస్రెస్పెక్ట్గా ఉంటే అది మీ నాన్నగారిని గౌరవించినట్టేనా? సో కాబట్టి ఈ అజ్ఞానం. ఇంకోటి ఏంటంటే, నేను ఇది లాంగ్ ఎగో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నప్పుడు కలిగిన విన్న అనుభవం. అతను ఊళ్ళో శివుడికి వండిన ప్రసాదం నేను తిన్నాను అన్నాడు. ఏ మేము వేరు ఆ శైవంలో నేను తినవన్నాడు. ఇప్పుడు నిజంగా అతను అలాగే ఉంటాడా? ఆడెవడో దరిద్రుడు స్నానం చేయకుండా ఎక్కడెక్కడో వేళ్ళు పెట్టి వండితే ఆ రోడ్డు పక్క చెండాలం తింటాం కదా. ఇక నివేదన చేసింది ఎందుకు తినవు? అది స్వామికి నైవేద్యం పెట్టి నీకు పనికిరాదా? ఆడెవడో దరిద్రుడు తింటావుగా, పోనీ తినకుండా నువ్వు చచ్చిపోతే నువ్వు గ్రెండ్ అనుకుంట. నువ్వు రోడ్డు మీద తినకు, ఇక్కడ తినవు రోడ్డు మీద తినవు, చచ్చిపో పెరిగి. కానీ ఆడెవడో దరిద్రుడు వండి తింటావే నువ్వు. ఇంకా అదేంటి, రంజాన్ వస్తే సలీం గారు పిలిచారని చెప్పి సలీం గారు పిలిచారని గులాం లాగా సలాం కొట్టుకుంటూ హలీం తినడానికి వెళ్ళిపోతావుగా నువ్వు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొందరు కొందరు. అంటే నిన్న మా శ్రీధర్ చెప్పాడు, వాడు ఎవడో ఇదే ఊరంటే పేరు చెప్పండి. వాడు నోరు ఎప్పుడు మిషన్ ఆడుతుందంటే ఏంటది, మాన్పరాగా మాన్పరాగా ఇదా దాన్ని ఏదో అంటారు. మాన్పరాగ ఎప్పుడు తింటాడంట వాడు. గుళ్ళో పూజారంట ఈ ద్రవ్యం కూడా సేవిస్తూ ఉంటాడు. వాడు ఎవరినో కామెంట్ ఇప్పుడు నేను ఏకాదశి చేయమని చెప్పాను మీకు. ఎందుకు చేయమన్నా? నేను చేస్తున్నాను కాబట్టి. నేనేమో ఫుల్గా బిర్యానీ సమోసాలు అన్నీ తినేసి మీకు ఏకాదశి చెప్తే పద్ధతేనా? పెద్దదాచర్తి శ్రేష్ఠ తత్తదే. భగవద్గీతలో చాలా తెలియదే చెప్పారు, తరోజన తత్తదేవే తరోజన సత్ ప్రమాణం గురించి లోక తదను వస్తారు. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా శ్రీధర్ నేను చెప్తున్నాను, ఎక్కువ ప్రచారం చేయడం ప్రధానం కాదు, ఎక్కువ ఆచరించడం ప్రధానం. అప్పుడు ధర్మం నిలబడుతుంది. వాడు మారాలి అది కాదన్న, వీడు మారాలి అదంతకంటే ముందు ఎవరు మారాలి? మన దగ్గర ఉన్నాయా భవతులు కోరుకుంటున్న లక్షణాలు? మన నియమాలు ఫాలో అవుతున్నామా లేదా? అవునా కదా, అందరికీ లేదు, నీ ఒక్కడికని కాదు. సో కాబట్టి మనం కలియుగంలో
శాస్త్రాలు వైదికంగా ఎన్ని శాస్త్రాలు ఒకే మాట చెప్పింది. మన ఆచార్యులు భక్తులు అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే నామం చేయండి. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. నామం చేయండి, చూడు సంబరపడతాడు తెలుసా, చూడు సంతోషపడతాడు. హరినామం చూస్తే సాతులు గోపాలకృష్ణమాచార్య వారు వైష్ణవుడు, ఆయన సింహాచలం అర్చకుడిగా చేశారు. మొన్న ఓ లెక్చర్లో నేను రెగ్యులర్ వింటుంటా, ఆయన ఏమన్నారంటే శివుడికి ఎంత ప్రేమ అంటే అది ఎంత పోలా శంకరుడు అంటాక, ఆయన గుడికి వాడు పాడైపోయిన శివాలయాన్ని దొంగతనానికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గర అంటే ఆభరణాలు ఉంటాయి కానీ ఈ దగ్గర ఏముంటుంది ఏం లేవు. వాడు గుడి అంతా వెతికాడు, ఆ పైన పారపాత్ర అది ఉంటే పనికొచ్చేది. అవి అయితే గుడి శివలింగం ఎత్తుగా ఉంది, అది ఎత్తుగా ఉంది. వాడు ఏం చేశాడు, దొంగోడికి అది పూజనీయం అదే ఉండదు కదండి, చక్కగా రెండు కాళ్ళు వేసాడు శివలింగం మీద, ఆ పాత్ర తీసేసుకోబోయాడు. తీసుకోబోతుంటే అందులో ఏదో కొంచెం వాడడం పెట్టింది, అది పడింది ఈయన సమరం ఎవరు ఎత్తుక్కినా సరే మొక్కినట్టు ఫీల్ అయిపోయాడు. అంటే అంత దయగలిగిన వాడు, అంత దయగలిగిన వాడు. అందుకే ఆయనకి ఒక పేరు అశుతోషుడు, అంటే సులభంగా సంతోషపడేవాడు. నేను కొంచెం వాటర్ ఒక బిలవపత్రం ఇస్తే అయితే నువ్వు కామెంట్ ఎలా చేస్తావు, ఆయన ఇల్లు కూడా కట్టుకోకుండా తిరుగుతున్నాడు అవునా. సో కాబట్టి మన ధర్మం ఎక్కడ పాడైపోతుందంటే మన వీరు మనకన్నే. నిన్న మొన్న ఈ పిల్లోడు ఏవో క్వశ్చన్లు అడిగాడు, సాయిబాబాని ఎవరో తిట్టారు అంట షిరిడి సాయిబాబా. ఇప్పుడు తిడితే ఏమొస్తుంది, తిడితే ఏమొస్తుంది, ఏదన్నా మంచి ఉందా ఆయన చెప్పింది తీసుకుందాం తీసుకుందాం. ఆయన ఎంత మంచి చెప్పాడు తెలుసా, ఆయన 5 పాయింట్లు చెప్పాడు, దేశం అంతా బాగుపడిపోద్ది ఏది ఫాలో అయ్యి. ఆయన భగవద్గీత చదవమన్నాడు, భాగవతం చదవమన్నాడు, రామనామం చేయమన్నాడు, విష్ణు సహస్రనామం చేయమన్నాడు, ఏకాదశి చేయమన్నాడు. మేమేం చెయ్యాలి, మేము మాత్రం ఆరతలు ఇస్తాం పాటలు పాడతాం, భక్తులు ఎలా అవుతాం, పిల్లల్ని నెచ్చుకుని ముద్దులు పెడతాం, ఆటలు ఇస్తే ముద్దలు పెట్టాం, అది లోపా పువ్వా చెప్పింది చేయడం ప్రేమ కదా. సో కాబట్టి ఆయన ధర్మాన్ని ఆయన దేవుడు కాకపోవచ్చు కానీ మన ధర్మాన్ని పనికొచ్చే మంచి విషయాలు ఫాలో అవుతాం. ఊరికే నిందిస్తే ఏమవుతుంది, అదే పాషాణ మతాల విషయాల్లో అది కుదరదు. ఎందుకని వాళ్ళు డ్యామేజ్ చేయడానికి ఈ దేశానికి వచ్చారు, ఇతర దేశస్తులంతా మన దేశాన్ని దోచుకోవడానికే వచ్చారు, మన మీద ఏం ప్రేమ కాదే. సో కాబట్టి ఈ దేశం ధర్మం రక్షించబడటం కోసం మనం మన పక్కింటి వాళ్ళు పాడైపోతున్నారా, ఎదుటి వాళ్ళు ఏమైపోతున్నారా ఓ చూపు మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. మనం ఏం చెప్తాం, సర్వే జన సుఖినాభవంత, మేము ఒక్కరమే సుఖం అంటే అందరూ బాగుండాలి. కానీ పాషాణ మతాలు అది చెప్పడం లేదు. ఏం చెప్తున్నాయి, మీరు మా మతంలో చేరితేనే బాగుంటారు, మా దేవుణ్ణి నమ్మకపోతే నాశనమే నరకానికి పోతారంటారు. కాబట్టి అది ధర్మ విరుద్ధమైంది, దాన్ని అపోజ్ చేయాలి. అందరూ మధ్యవాళ్ళు పైకి అడుగుకుందాం. నిన్న ఎవరో వచ్చారు, మీ అందరూ ఓటేగర్ స్వామి ఏదేదో అంటే నేను అందనమ్మా మీ నాన్నగారు ఉన్నారా అని అడిగిన వాళ్ళకి ఒకలాంటి స్పందన వస్తుంది. మీ నాన్నగారు ఉన్నారా అనే దాన్ని కట్టుగా ఇంకోలా అడగచ్చు మీకు తెలుసు, అలా అడిగితే రిప్లై కూడా అలాగే ఉండాలి. ఈ నెలలో గురించులు ఆడుకున్న వాళ్ళకేనో మీకు ప్రసాదం ఇచ్చిన వాళ్ళకి ఒకటే నా రెస్పెక్ట్ కదా. కాబట్టి మన విగ్రహాలని మనం పూజ చేసే దేవుళ్ళని సైతాన్నని దియ్యాలని బొమ్మలని నోటుకొచ్చింది వాగేవాళ్ళు మనం సమానమైన అవుతాం. ఇప్పుడు అరటిపండు ఉందండి, అమ్మవారికి స్వామివారికి పెట్టి పెట్టి మేము తినం, నువ్వు మేకం కోళ్ళు ఒక్కొక్కలో బంధువులు తినచ్చా, ఫ్రూట్ తినకూడదు. సో అలాంటి వాళ్ళు మనం సమానమైన చెప్తాం. సో కాబట్టి వాళ్ళు మారు మనం మారు, వాళ్ళు అంతే వాళ్ళు బుక్ అదే చెప్పింది వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు కరెక్ట్. మనం మారాలిగా, మనం మారాలిగా, ఎక్కడ పడితే అక్కడ. తిరుమలలో తిరుమలలో వాడు వచ్చేసి ఆ బుక్కులు పంచిపెట్టేసాడంటే ఎంత పొగరండి, మనం అనుకోండి ఏం చేస్తామా. సో కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా పాడైపోయింటే కరెక్ట్ పట్టించుకో, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. వెనక ఇంట్లో దొంగోడు ఎదర ఇంట్లో కోరంబోపు ఉప్పుడి పక్కన తాగుబోతులు ఉంటే మన లైఫ్ ఏం బాగుంటుంది అమ్మా. అరే థ్యాంక్ యూ ఏకాదశి. హరే కృష్ణ 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 హరే హరే.
హరే రామ రామ రామ.